विशाख जिला अनंतगिरी मंडल में वालसी पंचायती केन्द्र में महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी पथकम द्वारा राष्ट्र प्रभुत्वम अंदिंचिन 40 लक्षल रूपये आर्थिक निधुलतो नूतनंगा निर्मिस्तुन्न ग्राम सचिवालय भवनान्नि नेटिकी पुनादुलतो दर्शनमिस्तुंदनि ग्रामस्थुलु कांट्राक्टर्नि अडगगा చేసిన పనులకు బిల్లులు అవక చాలా ఇబ్బందులు పడుతున్నామని వారి యొక్క బాధలను తెలిపారు. స్థానిక యువత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కార్యాలయాల నూతన రూపురేఖలను అద్దం పట్టారని అన్నారు. తమ నియోజకవర్గంలో సచివాలయ భవన నిర్మాణాలు నిర్ణీత సమయంలో పూర్తి కావడానికి ఆర్థిక భరోసాను కల్పించిన తమ అధినాయకుడు సీఎం జగన్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో గిరిజన ప్రాంతంలోని పంచాయతీ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ఈ దశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే సంక్షేమ పాలనతో పాటు గిరిసీమల్లో మౌలిక సదుపాయాలకు ఆయన పెద్దపేట వేస్తుండడంతో రాష్ట్ర ప్రజానీకం సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు నీరాజనాలు పలుకుతున్నాయని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, మాది విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలం వాలసీ పంచాయతీ వాలసి గ్రామం నుండి. మేము గ్రామస్తుల దగ్గర వచ్చాము. దేని కొరకంటే ఇవాళ మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి సచివాలయ భవన నిర్మాణాలు ఇదిగో మన విజయవాడలో చూసినట్లయితే ఇప్పటి వరకు అసంపూర్తిగా ఉన్న పరిస్థితి ఉంది. దీనికి మరి మా యొక్క కాంట్రాక్టర్లు ఇతరులని ప్రశ్నించగా వారు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి బడ్జెట్లు కూడా రిలీజ్ చేయలేదనేసి వారు చెప్పడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ స్థాయిలోని ప్రజలందరికీ సేవలు ఆ ప్రాంతంలోనే జరగాలనేసి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సచివాలయ భవనాలు దగ్గరలోనే ఉంటే వాళ్ళకి సకాలంలోనన్నీ వసతులు తర్వాత వాళ్ళకి సౌకర్యాలు అన్నీ అందుతాయని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సచివాలయ భవన నిర్మాణాలు ఇప్పటి వరకు వచ్చి ఇలాగ అసంపూర్తిగా ఉన్నాయి. దీనికి కారణం మరి రాష్ట్ర ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ యొక్క వెంటనే పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని రిలీజ్ చేసినట్లయితే ఇవి సకాలంలో ఈ భవనాలు నిర్మాణం జరిగి ఇవి ఈ ప్రజలకు సేవ అందించే ఒక మార్గం అయితే సుగమమవుద్ది. దీన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం మరి వెంటనే స్పందించి ఈ వెంటనే పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేయాలని చెప్పేసి మేము వాలసి ప్రజల తరఫున మేము మీ యొక్క ప్రభుత్వాన్ని మేము వినియోగించుకుంటున్నాం. మీకు ఈ ప్రభుత్వం వారికి మా వాలసి గ్రామంలో సచివాలయం వేగంగా అయిపోవాలనేసి మేము కోరుకుంటున్నాము. దయచేసి మీరు కొద్దిగా ఈ డబ్బులు మీరు విజిట్ చేస్తే మా సచివాలయ పనులంతా వేగంగా అయిపోతామని కోరుకుంటున్నాము.